COVID-19 తో మృతి చెందిన వారి అంత్యక్రియలను ఎవ్వరు అడ్డుకున్నా వారు శిక్ష అర్హులవుతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీనాబాబు పేర్కొన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా బారిన పడి దుర్దృష్టవశాత్తు ఎవ్వరు మృత్యువార్త పడినా వారి కుటుంబ సభ్యులు ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం కర్మకాండలు జరుపుకోవచ్చన్నారు. కర్మకాండకు 20 మందికి మించకుండా పాల్గొనాలని కరోనా ప్రభలకుండా ప్రభుత్వ ఆరోగ్య సంస్థల సూచనలు పాటించాలన్నారు. ఈ యొక్క కోవిడ్-19 లేదా కరోనా వైరస్ ద్వారా చనిపోయిన వ్యక్తులు వారి యొక్క కర్మకాండలు జరిపే విషయంలో ఎటువంటి ఆటంకం జరిగినా ఈ లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించగలరు. ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ అనంతపురంలో కోర్టు ప్రాంగణంలోనే ఇది ఉంటుంది. ఎవరైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఈ కోర్టుని ఈ యొక్క కోర్టు కాంపౌండ్లో ఉన్నటువంటి లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించకండి. అలాగే మీకు ఈ జిల్లాలో ఎక్కడెక్కడ కోర్టు ఉంటుందో అక్కడ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద కోర్టు, ఆ కోర్టుకి జడ్జి గారిని మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ అంటారు. అలాగే వారిని సంప్రదించినా మమ్మల్ని సంప్రదించినా మీకు చట్టపరమైనటువంటి రక్షణ కల్పించడం జరుగుతుంది. మీకు మీ యొక్క కర్మకాండల విషయంలో ఎటువంటి ఆటంకం జరగకుండా ఎటువంటి ఫిర్యాదు అయినా సరే మీరు మాకు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఈ యొక్క సమాచారాన్ని మీరు విరివిగా వ్యాపింపజేసి ఎటువంటి ఎక్కడ ఎటువంటి సంఘటన ఈ కర్మకాండల విషయంలో అడ్డంకులు జరిగినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించి తగు న్యాయం సత్వర న్యాయం పొందగలరని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు.